ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హామయ్యా, మొత్తానికి మేడంకి వచ్చిన సంబంధాన్ని చెడగొట్టేశాం. సారు మేడం ఎప్పటికీ విడిపోకూడదు. జండే సార్. హలో యాదగిరి. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఈ వేళ ఏం జరిగిందో తెలుసా సార్? గౌరీ మేడంకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఈ సంబంధం క్యాన్సిల్. అలా పెళ్లి సంబంధం చెడగొట్టాం సార్. ఇక ఏ ప్రాబ్లమూ లేదు. ఆహా, అసలు ప్రాబ్లం వేరే ఉంది యాదగిరి. దేని గురించి మాట్లాడుతున్నారు సార్? రాకేష్ గురించి. ఉదయం గౌరీశంకర్లు ఇక్కడికి వచ్చినప్పుడు మన సర్వెంటు వాళ్ళని చూసింది. నేనేదో సర్ది చెప్పాననుకో, లేదంటే పిల్లల కంటపడి ఉండేవాళ్ళు. అసలు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఆ రాకేషు గౌరీశంకర్ను చూశాడేమో అనిపిస్తుంది. మీకలా ఎందుకు అనిపిస్తుంది సార్? అతని ఫేస్లో షాక్తో కూడిన డైలమా నేను చూశాను యాదగిరి. పైగా సర్వెంట్ని ఎంక్వైరీ కూడా చేశాడు, తన దగ్గర కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాడు. తెలిస్తే తెలియనివ్వండి సార్, రేపు ఎలాగూ మీరే పిల్లలకి చెప్తున్నారు కదా. ప్రాబ్లం అది కాదు యాదగిరి. నాకెందుకో ఈ రాకేషే జలంధర్ కొడుకేమోనని నాకు డౌట్గా ఉంది. ఏమంటున్నారు సార్? అవునే యాదగిరి, అతని మాట తీరు, అతని చూపు, అన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి. అసలు అతను అనువార్యల ఫోటోలు చూస్తున్నప్పుడు అతని కళ్ళల్లో ఏదో కోపం, కసి కూడా కనిపించింది. మీ అంచనా నిజమైతే పిల్లలు ప్రమాదంలో ఉన్నట్టే కదా సార్? పిల్లల గురించి నేను చూసుకుంటాను, నువ్వు అను ఆర్యల గురించి జాగ్రత్త తీసుకోవాలి. గౌరీశంకర్లు ఉన్నట్టు వేరే ఎవ్వరికీ తెలియకూడదు. సరే సార్, సార్కి మేడంకి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అందుకే కదా సార్ నేనున్నది. ఉంటాను సార్. ఏంటి అర్థం కాలేదా? జంటే సార్తో కదా మాట్లాడుతున్నావు. అవును సార్. సార్కి మేడంకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని చెప్తున్నావు, అది నా గురించి, గౌరీ గారి గురించే కదా? అవును సార్. అసలు నాకు తెలియక అడుగుతాను, ఆ జండే సార్కి మా మీద ఎందుకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్? మేము ఎటుపోతే ఆయనకెందుకు? అది మీ స్నేహ బంధం అని మీకు ఎలా చెప్పాలి సార్? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.